హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మొదలనేది అవడం జరిగింది. అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరూ గ్రామ వాలంటీర్ల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేయబడుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఈ సంవత్సరం ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో అటువంటి వారందరూ వారికి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సబ్మిట్ చేయాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే చాలామంది ఆధార్ అప్డేట్ హిస్టరీకి సంబంధించి మీ సేవకు అటు గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు మరొకసారి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించి మాత్రమే తీసుకురావాలని, గతంలో ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా 18,750 అనేది పొందుంటారో అటువంటి వారందరూ అవసరం లేదని అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. అయినా కూడా చాలామంది ఎవరైతే గత సంవత్సరం వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది తీసుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీకి మీ సేవకు అయితే వెళ్ళడం జరుగుతుంది. కొత్త వారికి సంబంధించి వారి యొక్క వయసు నిర్ధారణ కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే వీరు 45 సంవత్సరాలు అనేది ఒకవేళ లేకపోయినట్లయితే వీరు వయసు అనేది మీ సేవా సెంటర్ ద్వారా మార్చుకున్నారా లేదనే విషయం గురించి తెలుసుకోవడానికి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారు మాత్రమే ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ గతంలో వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా డబ్బులు తీసుకున్న వారు అవసరం లేదని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయినా కూడా దీనికి సంబంధించి మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీ సేవకి అటు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లకుండా మీరే స్వయంగా మొబైల్ ఫోన్లో తీసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్లో మీకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సబ్మిట్ అనేది చేశారో వారికి సంబంధించి వయసు నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. అంటే వారి యొక్క వయసు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనే విషయాల గురించి ఇక్కడ దీనికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ నాట్ మ్యాచ్డ్, అంటే వీరికి సంబంధించి 45 సంవత్సరాలు అనేది లేని కారణంగా వీరికి ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరిగింది.